ఒక వ్యక్తి నార్మల్ గా ఉన్నప్పటి కంటే తనకిష్టమైన విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు మరింత అందంగా ఆకర్షణీయంగా కనబడతాడట. ఇలాంటి మరెన్నో హ్యూమన్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బట్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీనికి ముందు వీడియోలో కూడా కొన్ని సైకలాజికల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పాను, మీలో ఎవరైనా చూడకపోతే తప్పకుండా అవి కూడా చూడండి. మరైతే ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఒక వ్యక్తి తాను ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తాను ఆ రెస్టారెంట్ సిబ్బందితో మాట్లాడే విధానాన్ని బట్టి అతను తన నిజ జీవితంలో ఎలా వ్యవహరిస్తాడో అనే విషయాన్ని పసిగట్టవచ్చు. కాబట్టి ఎవరి గురించైనా మీరు తెలుసుకోవాలనుకుంటే అతను రెస్టారెంట్ సిబ్బందితో ఎలా వ్యవహరిస్తాడో గమనించండి. సైకాలజీ ప్రకారం ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడేవాళ్ళు ఎక్కువగా క్రియేటివ్ మైండ్ని కలిగి ఉంటారట. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను లేదా విషయాలను అప్పటికప్పుడు గుర్తుకు తెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని ఆలోచించడం అనేది బాగా హెల్ప్ అవుతుంది. నిజానికి మనలో ఉండే ఎమోషన్స్ మనం మాట్లాడేటటువంటి విధానాన్ని ప్రభావితం చేస్తాయని మనం అనుకుంటాం. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే మన ఎమోషన్స్ మనం మాట్లాడేటటువంటి విధానాన్ని ప్రభావితం చేయవు, కానీ మనం మాట్లాడే విధానం మాత్రం ఖచ్చితంగా మన మానసిక స్థితి పైన ప్రభావితం చూపిస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాకుండా మాట్లాడిన తర్వాత బాధపడుతూ ఉంటాం. అరే అనవసరంగా ఇలా అనేసాం, అతను బాధపడుతున్నాడేమో అని ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడండి. మీకు రాత్రులు సరిగా నిద్ర పట్టడం లేదా విపరీతమైన ఆలోచనల వల్ల మీ నిద్ర పాడవుతోందా? అయితే ఇలా చేయండి, మీకు వచ్చే ఆలోచనలన్నిటినీ ఒక పేపర్ మీద వ్రాయండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా నిద్ర పడుతుంది. సిగ్గుపడేటటువంటి వారు గురించి వారు చాలా తక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారట. కానీ వారు మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే వీడికి అన్నీ తెలుసు అనే విధంగా వారి వ్యవహార శైలి ఉంటుందట. సాధారణంగా ఏ ఇద్దరి మధ్యలోనైనా ఫ్రెండ్షిప్ అనేది 16 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య కనుక పుట్టినట్లయితే ఆ ఫ్రెండ్షిప్ అనేది చాలా సంవత్సరాలు కొనసాగుతుందట. మేబీ ఆ టైంలో ఉండే మెచ్యూర్డ్ మైండ్ అనేది ఎవరు గుడ్డో ఎవరు బ్యాడో నిర్ణయిస్తుందేమో. ఎవరైనా తప్పు చేశాం అనే బాధలో ఉన్నప్పుడే ఎదుటివారి ఆలోచనలని అదేవిధంగా ఎదుటివారి యొక్క భావాలని బాగా అర్థం చేసుకుంటారట. కాబట్టి మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవాలంటే బాధగా ఉన్న వారికి మీ విషయం చెప్పండి. ఎవరైనా మీకు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అది మీకు ముందే తెలిసినప్పటికీ ఇది నాకు తెలుసు అని చెప్పడం కంటే అవును మీరు చెప్పింది నిజమే అని స్పందించడం ఉత్తమం. ఇది అవతల వారిని కూడా బాధ పెట్టదు. 18 సంవత్సరాలు దాటిన వారందరిలో దాదాపు 8% నిద్రలో పీడకలతో బాధపడుతూ ఉంటారట. ఎక్కువ ఐక్యూ ఉన్నవారికి వారి జీవితంలో డ్రీమ్స్ అంటే కళలు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయట. ప్రతిరోజు ఉదయం 6:30 నిద్ర లేచేవారు దాదాపుగా సంతోషంగానూ ఆరోగ్యంగానూ ఉంటారట. నెగిటివ్ ఆలోచనలు అనేవి మీ శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని కూడా దెబ్బతీస్తాయి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఓల్డ్ సాంగ్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు. దీనికి కారణం వారి జ్ఞాపకాలు వాటితో ముడిపడి ఉండటమే అందుకు కారణం. మనకు బాగా ఇష్టమైన వారి దగ్గర నుండి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజెస్ వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మన మనసులో ఆనందం అనేది కలుగుతుందట. కాబట్టి ఇలా విష్ చేసే మెసేజెస్కి చాలా శక్తి ఉందంటున్నారు నిపుణులు. సో మీకు ఇష్టమైన వారిని ఆనందంగా ఉంచాలని అనుకుంటే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజెస్ రెగ్యులర్గా పెడుతూ ఉండండి. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్న సమయంలో ఏదైనా ఒక లెటర్ తప్పుగా ఎంటర్ చేశాను అన్న ఫీలింగ్ కలిగితే 99% పీపుల్ వాళ్ళు టైప్ చేసిన మొత్తం పాస్వర్డ్ని క్లియర్ చేసి మళ్ళీ పాస్వర్డ్ని రీటైప్ చేయడం స్టార్ట్ చేస్తారు. బాగా స్ట్రిక్ట్గా ఉండి ఓవర్గా ప్రొటెక్షన్ ఇచ్చే పేరెంట్స్ని కలిగి ఉన్న పిల్లలు వారి చిన్నతనం నుండి ఎక్కువగా అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడతారు. దీనికి కారణం ఏంటంటే పేరెంట్స్ ఎక్కడ తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తారో అని భయపడి పిల్లలు దాని నుండి తప్పించుకోవడానికి సులభమైన మార్గంగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. డిప్రెషన్తో బాధపడేవారు ఇంట్లో సమయం గడపడం కన్నా 6 బయట ఎక్కువగా సమయం గడపడం వల్ల వాళ్ళ డిప్రెషన్ నుంచి వాళ్ళు త్వరగా బయటపడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. 4లో ఉన్నప్పుడు ఎవరైతే వారి చేతులని జోబులో ఉంచుకుంటారో ఆ వ్యక్తులు మొహమాటస్తులు,
మరియు వారు కొత్త వారితో మాట్లాడడానికి పెద్దగా చొరవ చూపించారని అర్థం. ప్రతి మనిషిలోనూ కామన్గా ఈ 5 సెన్స్ అనేవి ఉంటాయి. అవి సైట్, హియరింగ్, స్మెల్, టేస్ట్ మరియు టచ్. అయితే మనిషి చనిపోయే చివరి క్షణంలో చివరిగా పనిచేసేది మాత్రం హియర్, అంటే వినికిడి సెన్స్ మాత్రమే. ఒకే సమయంలో మీరు 3 నుండి 4 విషయాలను మాత్రమే నేర్చుకోగలరు మరియు గుర్తుంచుకోగలరు. ఒంటరితనంలో గడిపేటటువంటి వారు వారికి తెలియకుండానే రోజుకి 10 సిగరెట్లు త్రాగుతున్నట్లేనట. ఎందుకంటే రోజుకి 10 సిగరెట్లు కాల్చడం వల్ల ఎంత అనారోగ్యం అయితే వస్తుందో, ఒంటరిగా గడపడం వల్ల కూడా అంతే అనారోగ్యం వస్తుందట. కాబట్టి ఒంటరిగా ఉండేటటువంటి వారు ఎవరైనా సరే ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేలా చూసుకోండి. మనం ఎక్కువగా ఆనందంగా ఉండాలంటే తక్కువగా నిద్రపోవాలట. కానీ ఇది చాలామంది విషయంలో వర్కౌట్ అవ్వలేదు. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. హై ఫ్రీక్వెన్సీలో మ్యూజిక్ వినడం వల్ల చాలా కామ్గా, రిలాక్స్డ్గా, హ్యాపీగా ఉంటారట. కాబట్టి మీరు ఎప్పుడైనా హ్యాపీగా, రిలాక్స్డ్గా ఉండాలనుకుంటే మ్యూజిక్ వాల్యూమ్ కొంచెం పెంచి చూడండి. ప్రజెంట్ జనరేషన్లో ఉన్న 90% టీనేజర్స్ 1950లలో సగటు మానసిక రోగి అనుభవించే ఆందోళనకు సమానమైన పెయిన్ని ఇప్పటి టీనేజర్స్ అనుభవిస్తున్నారట. బాగా ఎక్కువగా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఇతరులు తనతో చెప్పే అబద్ధాలను త్వరగా గుర్తిస్తాడు. మనుషులు ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు మొదటి 20 నిమిషాలు చాలా ఆసక్తిగా నేర్చుకుంటారు. ఆ తర్వాత నుండి క్రమక్రమంగా ఆసక్తి అనేది తగ్గుతూ వస్తుందట. హాస్య నటులు, ఫన్నీ పర్సన్స్ మామూలు వారి కన్నా ఎక్కువ డిప్రెషన్కి లోనవుతారు. సెల్ఫోన్ రేడియేషన్ అనేది మీకు నిద్రలేమికి కారణం అవుతుంది. అలాగే మీరు నిద్రపోవడానికి ముందు కనుక మీరు సెల్ఫోన్ యూస్ చేస్తున్నట్లయితే మీ నిద్ర దెబ్బతిని మీకు త్వరగా నిద్ర పట్టదు. మనల్ని భయాలకి గురి చేసేటటువంటి విషయాలే మనల్ని హ్యాపీగా ఉంచుతాయట. కాబట్టి ఇక మీదట మీరు దేని నుంచి అయితే భయపడతారో బహుశా దాని నుంచే మీకు హ్యాపీనెస్ వస్తుందేమో, ఒకసారి ట్రై చేసి చూడండి. 2 భాషలు మాట్లాడగలిగే వ్యక్తులు ఒక భాష నుంచి మరొక భాషలోకి మారినప్పుడు వారికి తెలియకుండానే వారి యొక్క వ్యక్తిత్వాలు కూడా మారిపోతూ ఉంటాయట. కాబట్టి 2 భాషలు మాట్లాడే వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. మీకు ఎప్పుడైనా బాధగా ఉంటే మీకు ఇష్టమైన వారి దగ్గరికి వెళ్ళి వారి చేతుల్లో చేయి వేసి మాట్లాడండి. మీ బాధ సగానికి సగం తగ్గిపోతుంది. మీకు ఆప్తులైనటువంటి వారి చేతి స్పర్శ మీ బాధని సులువుగా తగ్గించగలదు. విహారయాత్రలు బ్రెయిన్ హెల్త్ని బూస్ట్ చేస్తాయట. అంతేకాకుండా విహారయాత్రల వల్ల గుండెపోటు, డిప్రెషన్ వచ్చేటటువంటి అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయట. కాబట్టి టైం దొరికినప్పుడల్లా విహారయాత్రలకు వెళ్ళడానికి ట్రై చేయండి. బట్ ఇప్పుడు మాత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకండి, ఎందుకంటే ఇది కరోనా టైం కదా. కాస్త జాగ్రత్తగా ఉండండి. బాగా తెలివైనటువంటి వ్యక్తికి సగటు వ్యక్తితో పోలిస్తే చాలా తక్కువ మంది స్నేహితులు ఉంటారట. కారణం ఏంటంటే వాడు తెలివితేటలన్నీ ఉపయోగించి వాడు తెలివిమంతుడా కాదా అని ఆలోచించడానికే వాడి సగం టైం వేస్ట్ అవుతుంది. వాడు తెలివైన వ్యక్తి కాదు అని తెలిస్తే వాడితో స్నేహం చేయడట. ఎప్పుడూ అందరినీ ఆనందంగా ఉంచేటటువంటి వ్యక్తి తాను మాత్రం చివరికి ఒంటరిగా మిగిలిపోతాడట. జీవితంలో ఉత్తమమైనటువంటి సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు సాధారణంగా చాలా సమస్యలను ఎదుర్కొని ఉంటారట. ఇది చాలామంది విషయంలో నిజమైంది కూడా. వీడియో ముగించే ముందు చివరి సైకలాజికల్ ఫ్యాక్ట్ ఏంటంటే, 2 వ్యక్తులు నిలబడి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి తన కాళ్ళని దూరంగా జరిపినా లేదా ఒక కాలు నుంచి మరొక కాలుని కాస్త దూరంగా జరిపినా ఆ వ్యక్తికి మీరు మాట్లాడే విషయాలు ఆ సందర్భంలో నచ్చట్లేదు అని అర్థం. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి ఎదుటి వ్యక్తి పాదాలను కూడా కాస్త గమనించండి. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టిల్ దెన్ బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.